హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మల్లి సభరుచి నేను మీ మల్లిక ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నాను సో చూస్తున్నారు కదండి కొర్రమేను పులుసు అండి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా చూస్తానికే కదండి టేస్ట్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా అయితే మీరు ఇది ట్రై చేసి చూడాల్సిందేనండి ఈ మెథడ్ అయితే ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోవడమే కాదు ఇదే మెథడ్ని మళ్ళీ మళ్ళీ అయితే తప్పకుండా ఫాలో అవ్వమంటారండి నాది గ్యారంటీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి అలాగే చాలా గుమ్మగుమలాడిపోతుంది ఒక్కసారి ఈ మెథడ్ లో అయితే ట్రై చేసి చూడండి ఇది మా మదర్ చేసేవాడు మా నా పెళ్లి కాకముందు విజయవాడలో సో అదే మెథడ్ లో అయితే ప్రిపేర్ చేస్తాను చాలా సింపుల్ గా ఉంటుంది కానీ చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి సో ఫస్ట్ అయితే చేపలని ఇలా వైట్గా వచ్చే వరకు క్లీన్గా చక్కగా అయితే కడుక్కోవాలి కాకపోతే చేపలు కొద్దిగా డెలికేట్గా ఉంటాయి కదా కడిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కడుక్కోవాలి సో మొత్తానికి చేపలని అయితే బాగా కడుక్కుంటేనే ఆ నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది సో ఇవైతే కేజీ చేపలండి కొరమైన చేపలు సో ఆ చేపల్ని కడుక్కున్న తర్వాత దానిలోకి అయితే తగినంత ఉప్పు నెక్స్ట్ అయితే హాఫ్ స్పూన్ పసుపు అలాగే త్రీ స్పూన్స్ దాకా కారం వేశానండి ఎందుకంటే మరి పులుసు కదా కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఇదైతే గొడ్డు కారం సో కారం వేసేసిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పేస్ట్ వేసేసి మొత్తం మనం వేసినవన్నీ ఆ ముక్కలకి బాగా పట్టేలాగైతే బాగా కలిపేసుకోండి నేనైతే ఇంకా దీంట్లో ఇంకేమి వేయనండి అంటే కొంతమంది దీనిలో ఇలా నిమ్మరసం అలా పిండుతారు కదా నేనైతే ఆ పులుపు నాకు కొంచెం అంత నచ్చదు అందుకే నేనైతే నిమ్మరసం వేయను సో మొత్తాన్ని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను ఒక వన్ అవర్ నాన్ పెట్టుకోవడానికి ఆ నెక్స్ట్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేసేసాను ఎప్పుడు కూడా పులుసు కండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగానే తరుక్కోవాలి చిన్నగా తరుక్కుంటే మరీ పులుసులో కలిసిపోతాయి అందుకే కొంచెం ముక్కలైతే పెద్దవే ఉండాలి సో మంటన్ మీడియంలో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి సో ముక్కలైతే ఐ మీన్ ఉల్లిపాయ ముక్కలు అయితే కొద్దిగా వేగాలి లైట్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది సో చూడండి కొంచెం కలర్ అయితే లైట్గా ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతూ ఉన్నాయి కదా నెక్స్ట్ దీనిలో కూడా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సో మరి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని పచ్చితనం అంతా కోల్పోయే వరకు అయితే కనీసం ఒక టూ త్రీ మినిట్స్ అయితే మీడియంలో పెట్టి వేయించుకోవాలి అలాగే ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ మరీ పచ్చి పచ్చిగా ఉన్నా కూడా అంతగా బాగోదు ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఫ్రిడ్జ్లో పెట్టి ఆ పీసెస్ని తీసుకొచ్చి చక్కగా ఇలా అయితే నీట్గా పక్కపక్కనే అరేంజ్ చేసుకోవాలండి అందుకే ఎప్పుడు కూడా మనకైతే ఇలా చేపల పులుసు కానీ నెక్స్ట్ చేపలు ఐ మీన్ ఫ్రై కానీ ఒక వెడల్పు గిన్నె అది కూడా అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే బెటర్ అనమాట చక్కగా ఎన్ని మొక్కలన్నా ఇలా అయితే మనం పరుచుకోవచ్చు సో చూడండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వేయిపోతున్నాయి కదా ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ మార్ని అలాగే కొంచెం కారం తగ్గింది అనిపించిందండి అందుకే ఈ స్టేజ్లోనే కొద్దిగా కారము అలాగే కొద్దిగా ఉప్పు కూడా ఒకసారి అయితే ఇంకా సెట్ చేసేసుకున్నాను అంటే ఇంక తర్వాత అయితే ఇంక వేయనండి అందుకే ఒకసారి అయితే చూసి సెట్ చేసేసుకున్నాను ఆ తర్వాత అయితే చింతపండు పులుసు రెడీగా పెట్టుకున్నానండి ఈ కేజీ చేపలకి నాకైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా ఆ పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే పట్టింది సో దాన్ని అయితే స్క్వీజ్ చేసేసి ఇలా పులుసు తీసి పోసేసుకున్నానండి ఇప్పుడు చూడండి ఇలా మీడియంలో పెట్టి ఉడికిస్తుంటే ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఎంత టెంప్టింగ్గా ఉంది కదా సో ఒకసారి అయితే మొత్తాన్ని మళ్ళీ టెస్ట్ చేసుకుంటున్నానండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పి మీరు కూడా కావాలంటే ఈ స్టేజ్లో అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి ఒకసారి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా టెంప్టింగ్గా ఉండడమే కాదండి టేస్ట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి మా విజయవాడ స్టైల్ పులుసు ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలి కదా అలాగే ఇంకా మరి చిక్కబడిందా లేదా అనేది నేనైతే టెస్ట్ చేసుకుంటున్నానండి పలుచగానే ఉంది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కదా మరీ పలుచిగా ఉన్నా కూడా టేస్ట్ అంత బాగోదు ఇప్పుడైతే తగినంత చిక్కబడిపోవడమే కాదండి ఆయిల్ అంత పైకి తేలి అస్సలు నిజంగా ఎంత బాగుందో కదా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే అది ట్రై చేసినప్పుడు మీకైతే ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మళ్ళీ సభిచి ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అలాగే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండీ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకొని లైక్ కొట్టేసేయండి మీరు కొట్టే లైక్స్ అయితే నాకు చాలా హెల్ప్ అవుతాయి సో దట్స్ ఆల్ ఫర్ టుడే దిస్ ఈజ్ మల్లిక సైనింగ్ ఆఫ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్